హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు డిఫెన్స్ స్క్వాడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో మనకు టాపిక్ ఏంటంటే దీంట్లో మనకు రిజర్వేషన్స్ ఉండేయని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరుగుతుంది. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పరంగా మనకేమన్నా వీటి పరంగా మనకేమన్నా బెనిఫిట్స్ ఉండేయా అంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాలి మీరు, మనకు ఎగ్జామ్ కానీ అదేవిధంగా మనకు కట్ ఆఫ్ తీసేటప్పుడు కానీ ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు ఈ మూడిట్లో అయితే. మనకు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండవు వీటిలో, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉండవు, ఎలాంటివి మనకు వర్తించవు. ఆల్ ఆర్ ఈక్వల్ దీంట్లో వచ్చేసి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆర్ ఆల్ ఈక్వల్. మనకు పర్సన్స్ పర్ఫెక్ట్గా ఉండాలనే చూస్తారు. మనకు మెడికల్ కానీ ఫిట్నెస్గా పరంగా కానీ పర్సన్స్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మనకు ఏ విధమైన సపోర్టింగ్ అయితే ఇందులో ఉండదు, గుర్తుంచుకోండి. ఎవరికి ఉంటుందంటే మనకు ఎవరైతే ఆర్మీలో జాయిన్ అయ్యి ఇవరకు జాయిన్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా మనకైతే వాళ్ళకు కేటగిరీ వైజ్గా ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకైతే బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది, మిగతా అయితే ఏముండవు, గుర్తుంచుకోండి. జాబ్కు మనం ట్రై చేస్తున్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ పరంగా అదేవిధంగా ఓబీసీ పరంగా అయితే ఏమిలా ఎలాంటివి బ్యాక్లాగ్స్ పరంగా కానీ మనకైతే ఎలాంటి సపోర్ట్ ఉండవు. ఇదైతే గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.